కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో నీతి నిజాయితీకి నాకు మార్గదర్శి నా తండ్రి నూకరాజు అని డాక్టర్ ఓమి రఘురాం అన్నారు. స్వర్గీయ ఓమి నూకరాజు 81 జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఓమి రఘురాం భవిత స్కూల్ పిల్లలకు స్వెటర్స్ పంపిణీ, ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో యాపిల్స్ పంపిణీ. జగ్గంపేట ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ స్వర్గీయ ఓమి నూకరాజు గారి 81 జయంతి సందర్భంగా వారి కుమారుడు వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రపురం అసెంబ్లీ పార్టీ పరిశీలకులు ఓమి రఘురాం మరియు వారి మనవరాలు ఓమ్మి లక్ష్మీ తేజస్వులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఓమి నూకరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సుమారు 200 మందికి యాపిల్స్ పంపిణీ చేశారు. స్థానిక ప్రత్యేక అవసరాల కల పిల్లల స్కూల్ భవిత స్కూల్ నందు 25 మంది పిల్లలకు స్వెటర్స్ మరియు బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూకరాజు సేవలు పలువురు కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ నక్క శ్రీను, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజ్, పంపనబోయిన అప్పాజీ, నేలపల్లి అప్పారావు, ఉమ్మి సూర్యారావు, ఉమ్మి రామారావు తదితరులు పాల్గొన్నారు. అటుపక్కల కొంతమంది मेरी लगा चिंता मेरी